నిజామాబాద్ జిల్లా బోధన పట్టణంలోని శ్రీ దివ్య సంజీవిని ఆలయంలో సురేష్ ఆత్మారాం మహారాజ్ ఆధ్వర్యంలో ఉచితంగా దీపం నూనెను పంపిణీ చేశారు. దేవాలయాల్లో దీపారాధనకు దీపం నూనెను ఉచితంగా అందించారు. 108 కలశాలతో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ప్రతి ఆలయంలో దీపారాధన జరగాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని మహారాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు రాకేష్ శర్మ, వేద పండితులు రాజేష దోషి, పంపరి నవీన్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ జై సీతారాం. నేను మీ సురేష్ ఆత్మారాం మహారాజ్. మనం ఉన్నది ఇప్పుడు దివ్య సంజీవిని ఆంజనేయ స్వామి ఆశ్రమం బోధన్ దగ్గర, ఇందూరు, నిజామాబాద్ జిల్లా. ఎంత అదృష్టం అంటే ఈ ఆంజనేయ స్వామి దేవాలయ నిర్మాణం చేసి ఈ రోజుకి 11 సంవత్సరాలు పూర్తి కావస్తున్నాయి. వార్షికోత్సవంగా ఈరోజు స్వామివారికి 108 కలశాలతో అభిషేకం చేయడం జరిగింది. ఈ ఆంజనేయ స్వామివారు ఇక్కడ చెట్టు కింద ఉండేవారు. అలాంటి ఆంజనేయ స్వామిని అనేక మంది భక్తుల సహకారంతో అనేక కష్ట నష్టాలు కోర్చి ఈ నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. దేవాలయం కాపాడుకోవడం భక్తుల పని. భక్తులందరూ కలిసి దేవాలయాన్ని కాపాడుకోవాలి. ఇది ఏ కమిటీ వారు చేయాల్సిన పని కాదు, అయ్యగారు చేయాల్సిన పని కాదు. అహం భక్త పరాధీన అని భగవంతుడు చెప్పాడు. నేను భక్తులకు ఆధీనం. ఆ అయ్యగారు కానివ్వండి, ఆ కమిటీ కానివ్వండి, భక్తులుగా ఉంటేనే స్వామి అనుగ్రహం. నేను అయ్యగారు, నేను కమిటీ అంటే అంతే. అందుకని ఎవరైనా సరే భక్తులుగా ఉండండి.